తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ కి ప్రత్యేక స్థానం ఉంది సీనియర్ నేత తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ సెగ్మెంట్ లో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది అనేది కీలకంగా మారింది హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేంద్ర గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండడమే కాకుండా సీఎం కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడుగా ఉండి రెబల్ అయ్యారు అయితే బీజేపీలోకి చేరిన ఈటలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం మొదట ఎమ్మెల్సీ పదవినిచ్చింది దీనితో పాడి కౌశిక్ రెడ్డి మరింత దూకుడు పెంచారు నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు బిఆర్ఎస్ నాయకత్వం కూడా కౌశిక్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు అండగా ఉంటుంది అయితే ఈటల సీనియారిటీతో పాటు ఆ నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు ముందు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దూకుడు ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చర్చగా మారింది ఇదే సమయంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నారు హుజూరాబాద్ బిఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారు పార్టీ శ్రేణులు కూడా ఆయన మద్దతు ఇవ్వడంతో గెల్లు పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది కానీ పార్టీలో నెలకొన్న ఈ వర్గపోరు ఒక రంగంగా ఈటలకి వరంగా చెప్పవచ్చు ఈసారి ఈటలని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నారు అన్ని రకాలుగా ఆయనని టార్గెట్ చేస్తున్నారు ఆర్థికంగా కూడా కట్టడి చేశారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే కౌశిక్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కారు పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెట్టాయి ఈటల కులాన్ని దూషించారని కౌశిక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో వారే కాక బీసీలు అంతా ఈటల వైపు సంఘుఠితమయ్యి ఆయన్ని గెలిపించవచ్చని స్థానికంగా చర్చ సాగుతోంది ఒక రకంగా కౌశిక్ వాక్యాలు కారు పార్టీ ఓటమికి దారి తీస్తున్నట్లు సమాచారం టీవీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి